ఎన్నికల వేళ కోనసీమ జిల్లాలో టీడీపీ షాక్ తగలింది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. రాజోల నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తుండటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు విజయవాడలో వైసీపీ నేతల కీలక సమావేశం ఏర్పాట్లు చేశారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీలో జరుగుతున్న సామాజిక అన్యాయం గురించి గొల్లపల్లి ప్రస్తావించినట్లు సమాచారం. సీఎం జగన్ విధానాలు, ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పు గురించి కూడా చర్చించారు. నేడు సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ కోనసీమ జిల్లాలో టీడీపీ షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. రాజోల నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తుండటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు విజయవాడలో వైసీపీ నేతల కీలక సమావేశం ఏర్పాట్లు చేశారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీలో జరుగుతున్న సామాజిక అన్యాయం గురించి గొల్లపల్లి ప్రస్తావించినట్లు సమాచారం. సీఎం జగన్ విధానాలు, ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పు గురించి కూడా చర్చించారు. నేడు సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, విజయవాడ ఎంపీ కార్యాలయంలో వైసీపీ నేతల సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో సీటు ఇవ్వకపోవడం వల్ల గొల్లపల్లి సూర్యారావు కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అసంతృప్తులు ఎవరైతే ఉంటారో, ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీ మారేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక వర్గాల వారీగా సమీకరణాలకి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎస్సీ బీసీ మైనార్టీలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇదే అంశానికి సంబంధించిన వరకు కూడా ఎంపీ విజయవాడ ఎంపీ కేసీ నాని కార్యాలయంలో కీలకమైనటువంటి ఈ సమావేశం జరిగింది. మరో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి రాఘోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు కూడా మిథున్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ నాయనితో సమావేశమయ్యారు. ఇప్పటికే రాఘోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు విషయంలో గొల్లపల్లి సూర్యారావు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయినప్పటికీ కూడా సీటు వ్యవహారంలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయం, జనసేన పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గొల్లపల్లి సూర్యారావు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. ఆయన సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతానని కూడా ఆయన నిర్ణయాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎంపీలతో సమావేశం తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కలుస్తారు. ఈ రోజు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎంపీలు ఇరువురితో చర్చించారు. తాజాగా ఆయన పార్టీ మారడం, ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ పేరు పుచ్చుకోవడం కూడా మరి కాసేపట్లో కాబోతోంది. రైట్ రైట్ హరీష్, థ్యాంక్ యూ.
ఎన్నికల వేళ కోనసీమ జిల్లాలో టీడీపీ షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తుండటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారడం జరిగింది. ఇటు ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఏ ఒక్క నాయకుడికి టికెట్ ప్రకటించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేన పార్టీకి టికెట్ ఉంటుందని చెప్పి నియోజకవర్గంలో చర్చ నడవడం, మంగళగిరి కేంద్రంగా రాజోలు నియోజకవర్గానికి జనసేనకి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించినటువంటి సందర్భంలో గొల్లపల్లి అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ సీట్లు ప్రకటించేటువంటి క్రమంలో రాజోలు టికెట్ కూడా ప్రకటించకపోవడంతో అసంతృప్తి చెందినటువంటి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇవాళ వైసీపీలో చేరబోతున్నారు. నిన్నే సీఎం జగన్ సమక్షంలో చేరాల్సి ఉంది. కానీ నేనంతా కూడా సీఎం జగన్ షెడ్యూల్ అంతా బిజీగా ఉండడంతో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డితో తొలితో భేటీ అయ్యారు. ఇవాళ సీఎం జగన్ కలిసి వైసీపీ కండువా కప్పుకొని ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గొల్లపల్లి సూర్యారావు 2004 గెలిచారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో పశువార్థక శాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత 2009 పరిణామాలు తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. 2014 మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం ఉంది. కానీ 2019 మళ్ళీ అటు ఓడిపోయినటువంటి సందర్భంలో ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందినటువంటి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వెళ్తున్నారు. అయితే రాజోలు టికెట్ ఇప్పటికే రాపాక వరప్రసాద్ కి వైసీపీ ఇస్తుందని చెప్పి అంచనా వేసుకున్నటువంటి సందర్భం. అమలాపురం పార్లమెంట్ పరిధిలో కూడా ఇప్పటి వరకు అమలాపురం పార్టీకి ఎంపీగా ఉన్నటువంటి చింతానురాధను పక్కకు తప్పించి ఆ స్థానంలో రాపాకను కానీ లేదంటే ఇప్పుడు పార్టీలోకి వస్తే గొల్లపల్లి సూర్యారావును కానీ పార్లమెంటు బరిలోకి దింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ హామీతోనే గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి యాడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే రాపాగా రాజోలు టికెట్ ఇస్తారా లేదంటే ఇటు అమలాపురం టికెట్ ఇస్తారా, ఇద్దరికి మధ్య ఇప్పుడు పోటీ నెలకొనేటువంటి సందర్భంలో రాజోలు రాజకీయం రసవత్తరం అని చెప్పాలి. మొత్తంగా అయితే ఇద్దరికి ఇటు రాపాకకి ఇబ్బంది లేకుండా ఆయనకు నియోజకవర్గం కానీ పార్లమెంట్ కానీ లేదంటే గొల్లపల్లికి వైసీపీలోకి హామీతో వచ్చినందుకు కానీ ఆయనకు ఇటు రాపాక అంటే రాజోలు కానీ అమలాపూర్ పార్లమెంట్ కానీ ఈ విధంగా కేటాయించేందుకు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం లోపు గొల్లపల్లి అయితే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు వాళ్ళకి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.